49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆ భార్య భర్తలకి పెద్ద ఉద్యోగాలు కాదు, కానీ ఆర్టీసీలో ఉద్యోగులుగా స్థిరమైన ఉద్యోగాలు, చక్కగా సాగిపోతున్న జీవితాలు. వాళ్ల మధ్య చిచ్చు రగిల్చింది ఇల్లీగల్ కాంటాక్ట్. ఓ యంగ్ బాయ్తో జల్సా చేయాలని ఆ భార్యలో పుట్టిన పెడబుద్ధి పచ్చటి కుటుంబంలో చిచ్చు పెట్టింది. వారి కాపురం చిన్న భిన్నమైపోయింది. తెలంగాణ రాష్ట్రం హయనగర్ ప్రాంతం. ఆ ప్రాంతంలో శంకర్ గౌడ్, రజిత అనే భార్య భర్తలు ఆర్టీసీలో కండక్టర్లుగా ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా జీవించేవాళ్ళు. బస్సులో తగిలాడో బయట తగిలాడో కానీ రజితకు వరుణ్ అనే ఓ పోలీసు ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. ఒకరి ఫోన్లలో మరొకరి నెంబర్లు సేవ్ అయ్యాయి. అప్పటి నుంచి ఆ కుటుంబానికి ఊహించని ముప్పు ఎదురైంది. మనసులు దగ్గరయ్యేంత పరిస్థితికి దారితీశాయి. ఏం మాయ చేశాడో గానీ దగ్గరైన ఆ మనసులు ఇల్లీగల్ కాంటాక్ట్ బాట పట్టాయి. మనస్ఫూర్తిగా ప్రేమించే భర్త, ముద్దులలికే సంతానం, వాటిని మించి పరువు ప్రతిష్టలు ఉన్నాయన్న విషయాన్ని రజిత మర్చిపోయేలా చేశాయి. ఒక విధంగా ఆమెను రాక్షసులు మార్చేశాయి. ఇలాంటి సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు తమ స్వేచ్ఛకు ఎవ్వరూ అడ్డు కాకూడదని అనుకుంటారు. ఎవరైనా అడ్డుగా ఉన్నారంటే వాళ్ళని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని చూస్తారు. ఆ అవరోధం తొలగిపోతే ఇక తమ ఆనందాలకు అడ్డే ఉండదని భావిస్తారు. దాన్ని తొలగించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. అదో మాయ, అదో మత్తు, అదో మానియా. ఆ కానిస్టేబుల్ వ్యామోహంలో పీకల దాకా కూరుకుపోయిన రజిత ఆ మానియాకు చిక్కిపోయింది. ఈ విషయం తెలుసుకున్న శంకర్ గౌడ్ భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ అడ్డగోలు వ్యవహారాన్ని ఆపేయమంటూ హెచ్చరించాడు. అయినా రజిత ప్రవర్తనలో ఇసుమంత మార్పు కూడా కనబడలేదు. ఎంతకాలం ఇలా చాటుమాటు సరసాలు? మీ ఇంటాయన్ని తప్పించేస్తే మనం చక్కగా ఎంజాయ్ చేయవచ్చన్న లవర్ మాటలకు ఏమాత్రం నో చెప్పకుండా ప్లాన్ రెడీ చేయమంది రజిత. పోలీసోడు కదా, పక్కా ప్లాన్ వేశాడు. అతని మిత్రుల సహాయంతో ఓ రోజు ఒంటరిగా వస్తున్న శంకర్ గౌడ్ మీద ఒక్కసారిగా దాడి చేశాడు. March 17 రాత్రి జరిగిన ఈ దాడిలో శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. చావు బతుకుల మధ్య హాస్పిటల్లో చేరాడు. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేశారు, కానీ చిన్న క్లూ కూడా దొరకపోవడంతో ముందుకు కదలలేకపోయారు. ఇదేమీ తెలియనట్టుగా రజిత భర్త దగ్గర కూర్చొని బోరుమంటూ ఏడ్చేసింది. తీవ్ర గాయాలకు చికిత్స తీసుకుంటూ శంకర్ 6 నెలల తర్వాత చనిపోయాడు. అప్పటిదాకా ఊరుకున్న శంకర్ తల్లిదండ్రులు బిడ్డ మరణానికి కోడలే కారణమై ఉంటుందంటూ పోలీసుల ముందు తమ సందేహాన్ని ఉంచారు. ఇటీవల కాలంలో రజిత వ్యవహారం పూర్తిగా అనుమానాస్పదంగా ఉందంటూ ఉప్పందించారు. దీంతో పోలీసులు ఇల్లీగల్ కాంటాక్ట్ కోణంలో తీగలాగారు. డొంక కదిలింది. సీసీటీవీ ఫుటేజ్ రూపంలో వాళ్లకి కొన్ని సాక్ష్యాధారాలు లభించాయి. ఎంక్వైరీ స్పీడ్ అందుకుంది. ఆ విచారణలో రజితతో కానిస్టేబుల్ వరుణ్ అక్రమ సంబంధం వ్యవహారం బయటపడింది. నిందితుడు వరుణ్తో జరిపిన విచారణలో మొత్తం క్రైమ్ కథా చిత్రం బయటపడింది. దీంతో కేసు మిస్టరీ వీడిపోయింది. వరుణ్ రిమాండ్కి వెళ్ళాడు, రజిత పారిపోయింది. ప్రస్తుతం ఆమె కోసం వేట కొనసాగుతోంది. ఇటు అభంశుభం తెలియని ఆ దంపతుల బిడ్డలు అనాథలయ్యారు. ఎంత గుట్టుగా జరిపినా ఇల్లీగల్ కాంటాక్ట్లు దాగే ప్రశ్నే ఉండదు. ఎన్నో కేసుల్లో ఇది రుజువైనా కూడా అక్రమ సంబంధాల దంద ఆగట్లేదు. ఆ క్రమంలో పచ్చటి కాపురాలు పటాపంచలవక తప్పదు. ఇలాంటి అపశృతులకు ఎండ్ కార్డు ఎప్పుడన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదు. రియల్లీ సాడ్ సిచ్యువేషన్.